రష్మి ఏం తింటున్నా పల్లీలు ఓ నాలుగు పల్లీలు నా కూడా పెట్టు ఇవ్వను ఇవ్వబా రష్మి సూర్యుడు కాంతినిస్తున్నాడు చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు చెట్లేమో ఆక్సిజన్ ఇస్తున్నాయి అడుక్కున్నానే ప్రకృతి ఇన్ని ఇచ్చినప్పుడు సాటి మనిషిగా నాలుగు పల్లీలు అడిగి తీయలేవా ఎప్పుడైనా పక్కల దగ్గర తొబ్బి తిండవేనా ఎప్పుడైనా ఎవరికైనా పెట్టారా రష్మి ప్రపంచంలో రెండు వర్గాలు ఉంటాయి ఒకటి పెట్టే వర్గం ఇంకొకటి తినే వర్గం నీదేమో పెట్టే వర్గంలో పుట్టావు నేనేమో తినే వర్గంలో పుట్టాను దేవుడు ఇంత కరెక్ట్ గా డిజైన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు దేవుడు కరెక్ట్ గా డిజైన్ చేశాడు నాలుగు పల్లీలేమో నా తిండిని దేవుడు నీ రూపంలో ఇచ్చాడు తప్ప ఏ దాన్ని పల్లెలు ఇచ్చినట్టే బిళ్ళపు యువకు ఆ పల్లెల మీద నీ పేరు ఉంది కదా దానే దానేపై కానే వాళ్ళక నామ్రతాయే ఏ పల్లెతే మేరా నామ హే అరుస్తుంది ఏదో నాలుగు పల్లెల కోసం బాబోయ్ నాలుగు పల్లెల కోసం ఇన్ని డైలాగ్లా ప్లీజ్ నన్ను వదిలేయండి ఎలా వదులుతాను నీ పక్కింట్లో రెంట్ తీసుకునేంత వరకు నిన్ను వదలను I can't leave you. How can I leave you? మీకు పెద్ద దండం. వదలాలంటే వదలాలి. ఎలా వస్తాం? బలే చెప్తది. ముకుందరావు. ఏంటి సుందర్రావు గారు సడన్ గా వచ్చాడు. ఏరా సుందర్రావు సడన్ గా వచ్చా? ఆ సిటీలో రెండు రోజులు పని ఉండి వచ్చానరా. రెండు రోజులు ఇంట్లో ఉండి పని చూసుకొని వెళ్దామని. అవునా? అరరరరర చాలా రాంగ్ టైం లో వచ్చావురా నువ్వు. ఏంద్రా? నేను ఇప్పుడే తీర్థయాత్రకి వెళ్దామని సూట్ కేస్ పెట్టుకొని బయలుదేరుతున్నా. ఆ టైం లో నువ్వు వచ్చావురా? అయ్యో ఏమే ఒకసారి బయటికి సూట్ కేస్ తీసుకొని తీర్థయాత్రకి వెళ్దాం సడన్ గా తీర్థయాత్ర ఏంటి సడన్ గా చుట్టాలు వచ్చా తలవే వేంటికి సారీ రా నువ్వు మొన్నే రావాల్సింది మొన్న వచ్చినా కూడా ఇలాగే వెళ్ళవాలంగా వస్తావా నాకు ఫ్రెండ్స్ అంటే ప్రాణం కానీ సడన్ గా తీర్థయాత్రకి వెళ్తున్నాను కదరా ఊర్లో ఫ్రెండ్స్ అందరిని అడిగి నడి చెప్పే అరే ముకుందరావు మొన్న మన ఫ్రెండ్ దివాకర్ వచ్చినప్పుడు కూడా ఇలా తీర్థయాత్రకి వెళ్ళామంట అరే మీరు వస్తున్నారని చెప్పి నేను తీర్థయాత్రకి వెళ్ళట్లేదురా నేను వెళ్ళే టైంలోనే మీరు వస్తున్నారా ఫ్రెండ్స్ అడిగినట్టు చెప్పు రావే బస్ లేట్ అవుతుంది ఈ ముకుందరావు నమ్ముకొని సిటీకి వచ్చాను ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళిపోయాడు అమ్మయ్యా వెళ్ళిపోయాడు పెట్టవే సూట్ చేసి పెట్టే ఏంటిది నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితం మొత్తం ఆ తాపల దిగి ఈ మెట్లు ఎక్కడానికే సరిపోయింది నెలలో 25 రోజులు ఇంటికి తాళం వేస్తూనే ఉంటావు నువ్వు తాళం వేయకపోతే తర్వాత శివాల మీద పిల్లలు అడుకుని తినాలి అర్థమైందా ఇంటికి ఒక రోజు ఒక పూట భోజనం పెట్టలేవా నువ్వు ఏమే నాకు పెట్టాలని ఉంటదే కానీ నా ఇంట్లో ఉన్న బియ్యం గింజ మీద వాడి పేరు రాసలేదు నన్ను ఏం చేయమంటావు నీ ఇంట్లో ఉన్న బియ్యం గింజ పైన వాడి పేరు రాసలేదు ఊళ్ళో ఉన్న బియ్యం గింజల పేరు నీ పేరే రాస్తుంది అక్కడ నీ పేరు కూడా రాస్తుంది తెలియట్లా ఎందుకు తెలియదు నిన్ను కట్టుకున్నప్పటి నుంచి ఇంట్లో వంట చేయడం మానేసి పిల్లలు పేరెంట్స్ అంతా వెళ్ళి తినేసి రావాల్సి వస్తుంది ప్రపంచంలో రెండు వర్గాలు ఉంటాయి ఒకటిది పెట్టే వర్గం ఇంకొకటిది తినే వర్గం నేను తినే వర్గంలో పుట్టాను కాబట్టి అందరు తింటున్నాను కానీ కావాలని తినట్లేదు ఇక్కడ నేను నిన్ను కట్టుకున్నాను కాబట్టి నువ్వు ఉండే ఆ ముష్టి వర్గంలో నేను కూడా ఉండాల్సి వస్తుంది బాబు బెలూన్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నా బర్త్డే ఫంక్షన్ తీసుకెళ్తున్నా ఓ అవునా థాంక్స్ చెప్పినందుకు ఏమే మళ్ళీ ఏంటి పద ముత్తాలరావు కొడుకు బర్త్డే అంట భోజనానికి వెళ్దాం వాళ్ళు మనల్ని పిలవలేదుగా ఏమే వర్షాన్ని పిలుస్తున్నామా వర్షం రావట్లా పిలువుకున్నానే ప్రకృతి వచ్చినప్పుడు తొక్కులోది మనసులో మనం వెళ్ళలేవానే నువ్వు మారవా ప్రకృతి మారుతుందా ముష్టిదాన్ల తినే కంటే అన్ని మూసుకొని ఇంట్లో ఉండదు చాలా నయం సర్లే రాకే రాకపోయావు ఓ కంగారు పడే మనుషులు పోయి ఇంట్లో అన్నం వండకు మరి వచ్చేటప్పుడు నేను తీసుకొని వస్తానులే ఎక్కడ పండ్లు అక్కడ ఆగిపోయి అన్ని నేనే చూసుకోవాలి ఎలాగండి కనీసం భోజనాల దగ్గర ఉండాలి కదా భోజనాలకి ఎవరికి మంటే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి సరేనా ఏమయ్యా ఆ గాలి వేయడం ఏంటి కొంచెం పై సైజు పెంచు సిల్లి గారు సిల్లెట్టు అయ్యా ఏమండి నాకు లోపల పనులు ఉన్నాయి జాగ్రత్త బాబు హోంవర్క్ పడకుండా తినండి శ్రీనివాస్ గారు భోంచండి అన్న భోంచండి ఎరా ముత్యాలరావు ఆ ముకుందరావు ఏమన్నా పిలిచావా బుర్రని ఎదవెవడైనా పిలుస్తాడరా కరెక్ట్ చెప్తావరా ఆ దరిద్రుడు ఏ రోజు అయినా ఒక రోజు ఫంక్షన్ చేశాడరా ఊర్లో ఎవరికైనా అన్నం పెట్టాడరా కాల్ని కాల్ని మీద పడి తింటాడు దరిద్రుడు సరే రా ముత్యాలరావు లేట్ అయ్యాను కొద్దిగా నిన్ను నేను పిలవలేదు కదా ఎందుకు వచ్చా ఫస్ట్ చెప్పు అరే ముత్యాలరావు పిలిస్తే వచ్చే వాళ్ళు అతిథులు పిలువకుండా వచ్చేవాళ్ళు ఆత్మీయులు అతిథులు అంటే ఈ రోజు ఉంటారు రేపు పోతారు కానీ ఆత్మీయులు వాగరా ఏమయ్యా విలువకుండా వస్తే వచ్చావు ఫంక్షన్ వస్తున్నావు చిన్న గిఫ్టో గిఫ్టో తీసుకొని రావాలిగా తీసుకొచ్చావా ఆశీర్వాదం కట్ట గొప్పదా గిఫ్ట్ ఆశీర్వాదం కట్ట గొప్పదా గిఫ్ట్ అని అడుగుతున్నా నేను నీ
బొంగులో ఆశీర్వాదం ఎవరికి కావాలరా? కాలనీ వాళ్ళందరికీ నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు చాలు. అరే ఎప్పుడైనా కాలనీ వాళ్ళు ఒక్కడిని నేను పిలిచి కడుపు నిండా భోజనం పెట్టారా? అరే నాకు పెట్టాలని ఉందిరా, కానీ నా ఇంట్లో బియ్యం గింజ మీద భూతద్దంలో పెట్టి చూస్తే నా పేరు తప్ప ఎవరి పేరు కనబడలే అక్కడ. నువ్వు పెట్టే ఉద్దేశం ఉంటే కనబడుతుందిరా, అయినా నీతో డిస్కషన్స్ అనవసరం. నా ఇంట్లో అన్నం తినడానికి నువ్వు వీల్లేదు, పోరా బయటికి. అన్నం తినడానికి వీల్లేదా? ఎవరిదిరా అన్నం? నారు పోసావా నువ్వు? నీరు పోసావా? కుప్ప నూర్చావా? కోత కోసావా? ఈ అన్నాన్ని పండించిన రైతుకు చెప్పమను, నువ్వు నా అన్నం తినడానికి వీల్లేదని నాకిదా? నువ్వు ఎవరు మొదలు చెప్పడానికి వరకొచ్చి కొట్టావు. అన్నా అన్నమే పచ్చడి పచ్చడి పచ్చడి. కక్కుర్తోళ్ళు ఎలా వడ్డించుకుంటాడు చూడు, ఎంత తిట్టినా సిగ్గు లేకుండా తింటున్నాడు. ముత్యాలరావు ఎవరినో తిడుతున్నట్టున్నాడే. నన్నే బ్రదర్, నన్నే. హలో బ్రదర్. లడ్డు నాది, నువ్వు తింటున్నావు? లడ్డు నీదే బ్రదర్. ఈ లడ్డు మీద నేను తినాలని పేరు రాసి ఉంది కాబట్టి నేను తింటున్నా. ఓ నేను కావాలని తిన్నట్లు అర్థం అయిందా? అవునా? ముత్యాలరావు ఓ తెక్కడు గాడు లాగా నా వెనకాల తిరుగుతున్నా, తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కుక్కలాగా రెండు ప్లేట్ తీసుకొని మీరు తినొచ్చు. సిగ్గు లేకుండా ఎలా తిన్నాడు చూడరాడు. ముత్యాలరావు శోభనం దగ్గర భోజనం దగ్గర సిగ్గుపడదు ముత్యాలరావు. శోభనం దగ్గర సిగ్గుపడ్డాం అనుకో కడుపు పండదు, భోజనం దగ్గర సిగ్గుపడ్డాం అనుకో కడుపు నిండదు ముత్యాలరావు. మనిషి బిహేవ్ చేయరా నువ్వు, రే దరిద్రుడా. మనిషిలాగా బతకాలంటే అన్నం తినాలి, అందుకే తింటున్నా. పెరిగా అరవడం వల్ల నీకు బీపీ పెరగడం తప్ప వేరే ఏమి లేరా? ఇద్దరు సిగ్గు రాదురా, పెరుగు వరకు వచ్చాడు, తిని వెళ్ళిపోతాడు లేరా? ముకుందరావు బాగున్నారా? బాగున్నానండి. అంత మర్యాద ఇవ్వాల్సిన అతిథి కాదే వాడు, లోపలికి పని చూడు. మీరు ఊరుకోండి, ఐటమ్స్ లను ఎలా ఉన్నాయి ముకుందరావు? బాగున్నాయి, నీలాగా పిట్ట 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 లాడిపోతున్నాయి ఐటమ్స్ అండి. నా పిల్లని పిటపిట అంటారు నువ్వు? పిల్లని పిటపిట అనలేదు ముత్యాలరావు, ఐటమ్లు అన్ని పిట 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 లాడుతున్నాయి అన్న. నీ పిల్లని ఎందుకుంటాను? నీ వంకర మాటలు వంకర బుద్ధులు. నీ పిల్ల చక్కగా ఉన్నట్టు, నీ పిల్ల చక్కగా ఉన్నట్టు ఇక్కడ అన్నమేనా? నాన్న మళ్ళీ పప్పేవా కొద్దిగా పెరుక్కొచ్చాడు, అయిపోయిందన్నా వాడు పప్పేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాడు. మాట్లాడతా నాకు, నువ్వు బీపీ తెచ్చుకో. ఏమయ్యా ముకుందరా, పెరుగుతారు తిన్నావుగా, మళ్ళీ పప్పుతో స్టార్ట్ చేసావేంటి? అవును, అన్ని ఐటమ్ నచ్చాయి కాబట్టి పెరుగుతో స్టార్ట్ చేశాను. అయినా నీకు నచ్చిన సినిమా రెండోసారి చూడవను, రెండోసారి ఆ సినిమాని చూడవంటే చూపించిన సినిమా చాలు రా, నువ్వు ప్లేట్ కింద పడేసి ముందు తృప్తి ఏది తిన్ను బావు. నాన్న రెండు క్యారెట్లు కట్టుకున్నాను, రెండు ఇస్త్రాకులు సంఖ్యలు పెట్టు, భోజనాలు చేసి ఇక్కడికి వచ్చి చదివింపులు చదివించండి. కడుపు నిండా మెక్క, మరి క్యారీ చేయడానికి రా. మీ ఆవిడ తిన్నదా? తిన్నది. మా ఆవిడ తినాలిగా, మా ఆవిడ తినాలిగా. బ్రదర్ నా పేరు ముకుందరావు. ముకుందరావు ఎంత? 116 ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఇక్కడ రాయరు. రాయరు, రాయకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? రాయి 116 ఆశీర్వాదాలు రాయి. నేను ఆశీర్వాదాలు రాయినయ్యా. ఆశీర్వాదాలు రాయటువంటి ఆశీర్వాదాలు రాయకుండా అక్కడ రాసి ఉందా? ఆశీర్వాదాలు రాయమంటే బొంకుల ఆశీర్వాదాలు నీకు రాయినయ్యా. ఆశీర్వాదాలు ఏంటి? ఆశీర్వాదాలు రాయమని చెప్తున్నానా? రాయినా. ఏమైందిరా అన్నయ్య, ఈయన డబ్బులు ఇవ్వట్లేదు, ఆశీర్వాదాలు రాసుకో అంటున్నా. చదివిస్తే డబ్బులు చదివించాలి, ఆశీర్వాదాలు అవ్వడం చదివించినట్టు. ముత్యాలరావు డబ్బులు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, అది ఆశీర్వాదం ఇచ్చావనుకో గుర్తు పెట్టుకుంటావు. ఇప్పుడు తిన్నందుకు తృప్తిగా ఉంది నాకు. క్యారెట్ మళ్ళీ పంపిస్తాలే. సంజీవ ఎంత? ఏమి లేదు, 116 ఆశీర్వాదాలు రాసుకో. బల్లారం శ్రీనివాస్. శ్రీనివాస్ 116 ఆశీర్వాదాలు. అందరిని చెడగొట్టాడా అనాయ్? అందరూ బాగా తినేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఘనంగా ఆశీర్వాదాలు రాశారు, మొత్తం లెక్కెట్టుకో. ఒరే ముకుందరా, అంతా నీ వలనరా, ఫంక్షన్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టండిరా, ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదురా. నువ్వేనేమని రాసావా? అందరూ ఆశీర్వాదాలు ఇచ్చి డబ్బులు ఇస్తే బాగోదు కానీ నాకు కూడా ఆశీర్వాదాలే రాశావు. అరే నువ్వురా, ఎంతమంది ఆశీర్వాదాలు ఇచ్చారు, నావి ఆశీర్వాదాలే రాసుకోరా. ముకుందరా రే, ఎక్కడ నువ్వు?
పెట్టాను. ఆ నేను పెట్టే కేసును జీతంలో జైల్లో ఉండాలి ఈ రోజు. ఆ చూద్దాం పద. ఆ చూద్దాం పద. ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు వస్తారులే గాని ముందు మీ గొడవ ఏంటి చెప్పండి. వీడు నా భార్యను రోజు కిటికీలకు వెళ్ళి చూస్తున్నాడు సార్. బట్టలు ఆరేసేటప్పుడు చూస్తున్నాడు, ముగ్గులు వేసేటప్పుడు చూస్తున్నాడు. అందుకోసం వీడి మీద అరేంజ్మెంట్ కేసు చేశాడు. పెడతామని ఇక్కడ రాక తీసుకొచ్చాను. నేను కొత్త పడ పడ్డానికి వచ్చాను అనుకున్నా. నేను కేసు పెట్టడానికి వచ్చాను మీద. పిలవండి సార్ ఎస్ఐ గారిని. ఎస్ఐ గారు పిలవండి సార్. నువ్వు పిలవగానే పుసుక్కుని వచ్చడానికి ఆయన మామూలు ఎస్ఐ కాదు. ఆయన ఉద్యోగం చేస్తున్నాడా లేకపోతే రికార్డింగ్ డాన్సులు చేస్తున్నాడా? వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇంకో ఎంట్రీ సాంగ్ పెట్టండి. దండ పెడతా సార్. నేను కేసు పెట్టడానికి వచ్చాను సార్. పోలీస్ స్టేషన్ కేసు పెట్టండి, రాకపోతే కిలో బంగారం పెట్టడానికి వస్తారా? ఆ కేసు అంటే చెప్పు. భార్యను కిటికీ రోజు చూస్తున్నారు సార్. ముగ్గులు వేసేటప్పుడు చూస్తాను, బట్టలు ఆరేసేటప్పుడు చూస్తాను సార్. నువ్వు ఇది కేసారా? ఇది కేసా అని అడుగుతున్నా. మాకున్న కేసులు తనలోకి వస్తుంటే మా భార్య తాకాడు, మా భార్యను గోకాడు, ఏంట్రా ఈ కేసులు? వాళ్ళిద్దరు కాంప్రమైజ్ చేసి పంపించు. విషయానికి పోలీస్ స్టేషన్ వచ్చే లేటే సారీ చెప్పి. ఎందుకు చెప్పాలి సారీ? నేను వాడిని అది చేసుకున్నా లేకపోతే సెకండ్ సినిమా తీసుకెళ్ళానా? చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ నాకు వచ్చి కేసు పెట్టుకుంటారా? పది ఇంటికెళ్ళా. ఎస్ఐ గారు, మేము కేసులు గీసులు ఏం పెట్టట్లేదండి. అదే చెప్తున్నాను మీ ఆయనకి. ఎందుకు పెట్టావు కేసు మీద వాడి మీద? నువ్వు ముందు కేసు పెట్టు, దాని తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడు ఉత్తరం తీసుకుంటే కేసు పెట్టమంటారా ఏంటి? ఈ కేసును పరిశీలించిన తర్వాత ఈ కేసుకి నేను కాంప్రమైజ్ ఇద్దాం అవద్దాం. అది సార్, నువ్వు సూపర్ ఎస్ఐ దొరికినావు, మీరు కేసు పెట్టాలి సార్. అది ఎస్. అరే ఆల్రెడీ ఆర్ఆర్ పడింది, నీ పిల్లల్ని తీసుకుని పో సార్. మీరు ఆర్ఆర్ అంటే ఏమంటారు సార్? ఆర్ఆర్ ఆర్ఆర్ అంటే రాజుకి రా అని అంటున్నాడు వాడు. హలో, నేను రాజుకి రాను, నేను కూడా ఆర్ఆర్ అని చెప్పిన మాట మీద ఉంటా. ఉంటా సార్. ఏరా మీ ఆవిడనా? అవును సార్. బాగా కట్నానికి కకృతి పడి చేసుకున్నట్టున్నావు. పెళ్ళైన తర్వాత పక్కిన దాని మీద కకృతి పడుతున్నారా? సిగ్గులేదా పక్కిన దాని చూడడానికి నీకు? సార్ వీడిని బొక్కలే. నువ్వేం చెయ్యే ప్లీజ్. ఏంటి చేసేది? చేసిందంత చేసి నన్ను కదందని చూసినప్పుడు తెలియదా సార్? బొక్కలు వేసిన ఆడవాళ్ళు బాగా కుమ్మని సార్, అప్పుడు ఏం తెలిసిన ఏదోకి ఇక్కడే ఉండు, నాలుగు రోజులు తర్వాతరా. నీకు న్యాయం చేయడానికి నేను ఎంత అన్యాయం అయినా చేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే న్యాయం నాలుగు పాదాల మీద నడిచినట్టుంది సార్. వెళ్ళం పదలే. మీ ఆవిడ తర్వాత వస్తుంది, నువ్వు వెళ్ళి కేసు గురించి విచారణ చేయాలయ్యా. ఆ విచారణ నాకు చేయండి. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకే తెలుస్తుంది. మీరు చెప్పండి. 1914. వాడికి ఎక్కువ శిక్ష చెప్పడాలంటే ఈ మాత్రం నాలెడ్జ్ ఉండాలి. కేసు విచారణ చేసి పంపిస్తాను ఇంటికి వెళ్ళి. ఆ కేసు విచారణ అయిపోయినాక నా భార్యను తీసుకుని పోతా, అప్పటి వరకు నేను కూడా ఇక్కడ ఉంటా. ఓకే కూర్చో, కేసు గురించి నడుచుకుంటూ మాట్లాడుకుందాం. దామిని గారు, నా పక్కన అడుగులు అడుగేసి మాట్లాడి నడుస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లేదండి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఆ మూడు అడుగులు ఉన్నవాడితో 7 అడుగులు ఎలా వేస్తారనిపిస్తుంది. ఒక్కసారి 7 అడుగులు వేసిన తర్వాత అవి తప్పటడుగులు అని తెలిసినా మనం ఏం చేయలేం. ఇది ఒక రెడీగా ఉంటాడు ఎప్పుడైనా. ఎవడోడు గోకుతాడని, ఎవడోడు గోకుతాడని. 7 అడుగులు అంటున్నారు ఏంటి సార్? వాడింటికి నీ ఇంటికి 8 అడుగులు దూరం అని అడుగుతున్నా. 7 అడుగులే సార్? అదే అడుగుతున్నా. టాయిలెట్ ఎక్కడ పోవాలి సార్? వెనక్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. దామిని గారు, కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా? పర్వాలేదండి. పర్వాలేదంటే తాగుతారనమాట. కానిస్టేబుల్ సార్, 2 కూల్ డ్రింకులు. అర్థమైంది సార్? అర్థమైందా సార్? కూల్ డ్రింక్ సార్? 2 కూల్ డ్రింక్ ఏమంటే ఒకటే కూల్ డ్రింక్ తెచ్చాయండి కానిస్టేబుల్. అక్కడ 2 కూల్ డ్రింకులు లేవు అని 1 కూల్ డ్రింకే తెచ్చాను సార్. మరి 2 స్టాలు తెచ్చాలే. 2 కూల్ డ్రింకులు ఎలాగూ తేలేదు కదా, 2 స్టాలేనా పట్టుకెళ్దాము అని తెచ్చాను సార్. ఈ మధ్యలో నువ్వు కరెక్ట్ డ్యూటీ చేయట్లేదు కానిస్టేబుల్. సారీ సార్. కూల్ డ్రింక్ తాగ. అయ్యో పర్వాలేదు, మీరు తాగండి. మీరు నా అతిథి దామిని గారు, తాగండి. దామిని గారు, నాకు కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం, కానీ ఒకటే కూల్ డ్రింక్. అయ్యో పర్లేదండి, ఈ కూల్ డ్రింక్ లోనే స్టాల్ వేసుకుని తాగండి. అమ్మా అమ్మా.
ఆవిడ చూసేందుకు నా కేసు పెట్టు. అక్కడ చూడు, ఆడు కూల్డ్రింక్ ఇంకో స్ట్రా పెట్టాడు, ఇప్పుడు ఏమంటారా చెప్పు. న్యాయం కోసం ఇది అన్యాయం ఏంటి సార్? నీకు న్యాయం చేయడానికి మీ ఆవిడతో కూల్ డ్రింక్ తాగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు బ్రదర్. ఇది కూడా విచారణలో ఒక భాగమే. విచారణ అయిపోయింది కదా, అయిపోయింది కదా, నువ్వు రామ్మా వెళ్ళిపోదాం. అంతే సార్, విచారణ ఎలాగే ఉండాలి, ఇదే రేంజ్ ఉండాలి విచారణ. ఏమండి వెళ్తున్నారా? మూడు అడుగులు వాడితే ఏడు అడుగులు వేసిన తర్వాత పిలిస్తే వెళ్ళాలిగా. ఇప్పటి వరకు చిరుగాలను చూశాను, పెనుగాలను చూశాను, సుడిగాలను చూశాను, కానీ ఆడగాలి ఏంటి కానిస్టేబుల్ కొత్తగా వింతకుంది. దీని గాలి పనులు అంటారు సార్. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అనుకూలంగా చెప్పాలి. ప్రేమ గాలి అంటారు సార్. ఇప్పుడు చూడు ఆన్సర్ ఎంత ముద్దుగుందో. ప్రేమతో పాటు పగ కూడా ఉంది కానిస్టేబుల్. ఆ విషయం నాకు నాగబాబు గారికి తెలుసు. గుర్తుపట్టారు సార్ ఆ పొట్టోని? మొన్న స్కిట్ లో నా ఎంట్రీ అడిగి అప్పగానిచ్చండి. మిమ్మల్ని నన్ను హట్ చేశారు సార్. వాడు మీ కళ్ళలో ఆనందం చూసేంత వరకు వాణి ఎట్టి పరిస్థితుల వల్ల సార్ వాళ్ళు పొట్టం. వాళ్ళ వైఫ్ కూడా కన్వీనియంట్ గా ఉంది. వాళ్ళ వైఫ్ కూడా కన్వీనియంట్ గా ఉంది. ఆ పొట్టో నంబర్ ఎంత? నాకు తెలుసు సార్, నాకు తెలుసు. చెప్పు. హలో, హలో, సుధాకర్ స్పీకింగ్. ఎస్ఐ సురేందర్ స్పీకింగ్. చెప్పండి సార్. మీ ఆవిడ తీసుకుని పోలీస్ స్టేషన్ కి రా. ఇందాకే వచ్చి వెళ్ళాను కదా సార్, మళ్ళీ కేసు విచారణ చెయ్యాలి సార్. ఎన్నిసార్లు చేస్తారు సార్ విచారణ? రేపు పొద్దున రాత్రి వరకు చేస్తుంటా. వస్తా బొక్కలు నిన్ను కూడా ఏమంటావా? వస్తున్నా సార్. సార్ వచ్చారా? నువ్వు ఎనుకుంటూ మీ ఆవిడ ముందు పంపించు. ఎందుకు సార్? కేసు విచారణ చేయాలి, ముందుకు రండి. ఆ విచారణ నాన్న చేయండి. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకే తెలుసు. మీరు చెప్పండి. 1939. ఆ యుద్ధానికి కేసుకి సంబంధం ఏంటి సార్? నాకు తెలుసు సార్. మరే అర్థమైంది ఇప్పుడు. అందమైన పిల్లం అంటే పక్కింటితో కాదు, ప్రతి ఒక్కరితో ప్రాబ్లమే. నాకు ఇప్పుడే అర్థమైంది రా, మన ఇద్దరం కాంప్రమైజ్ కదా రా. నేను చచ్చారాను, ఈ కథ క్లైమాక్స్ వచ్చారు, నేను చూడాలంతే. సార్ మీకు దండం పెడతాను సార్. కేసు విచారణ అయిపోయింది కదా, నేను వెళ్ళొస్తా సార్. ఈ రోజు మా ఆవిడ బర్త్డే సార్, తీసుకెళ్దాం అనుకున్నా. కానిస్టేబుల్ సార్, కేసులో బర్త్డే సెలబ్రేషన్ అయింది సార్. చేస్తే నేను చేయను, మీరు చేయడం సార్. కేక్ రెడీ సార్, నేనే జరిపించుకుంటాను నా భార్యకి. జరగండి. నువ్వు సెలబ్రేట్ చేసినా నేను సెలబ్రేట్ చేసిన ఆవిడ సంతోషం కోసమేగా. మీరు కేక్ కట్ చేయండి. కామన్ పీపుల్ గా మనము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆయన మనకు సెలబ్రేట్ చేస్తున్నాడండి. కేసు మొత్తం డౌన్ చేసుకుంటారు సార్. ఆడు నా భార్యను చూడలేదు, నేను కేసు పెట్టాను రాలేదు. లేదు సార్, నేను చూశాను, ముగ్గురేసేవాడు చూశాను. అంతెన్ని సార్, అలా ఆవిడ నా ఉద్దేశంలో చూశాను సార్. సార్ మీ పనేంత వరకు కేసు విచారణలో ఉండాలి. మీరు కేక్ కట్ చేయండి. మీ బర్త్డే సెలబ్రేషన్ స్టేషన్ లో చేస్తున్నాను. టైం ముందు ఉంటే పార్క్ హ్యాక్ లో చేసేవాడు. చల్దానా మొగుడు, నీయైతే ఆయన ఒంట్లో కేక్ పెడతానైతే. కేక్ ఎవరు తెప్పించారు? ఆయన తెప్పించాడు. ఆయన కిలో కేక్ తెప్పించినప్పుడు మనం పావు కిలో ప్రేమను పంచలేమా? ఏంటి సార్ ఇది? రింగ్ పెట్టేశారా? అంటే ఇంకా క్లైమాక్స్ వచ్చేట్లే. ప్రీ క్లైమాక్స్ కదా. విచారణ అయిపోయింది కదా, చాలా థ్యాంక్స్, పదవి వెళ్దాం. ఒక్క నిమిషం బ్రదర్, మీ ఆమెని జాగ్రత్త చూసుకోండి. ఆవిడ సంతోషంగా ఉండాలని చెప్పి ఇక్కడ చాలా మంది కోరుకుంటారు. ఆవిడ కరిగిపోతుంది చూసావాడి, మంచులా కరుగుతుంది అక్కడ. సార్ నాకు ఉరిశిక్ష పడిన పర్లేదు సార్, వద్దు సార్. ఈ కథ క్లైమాక్స్ ఏంటో నాతో పాటు ఇక్కడ అందరూ వెయిట్ చేస్తారు సార్. ఒకసారి ఉంగరాన్ని తీయండి. వచ్చింది. ఒకసారి ఈ ఉంగరాన్ని తీయండి. రావట్లేదు. మీరు పెట్టిన ఉంగరం వచ్చేసింది, ఆయన పెట్టిన ఉంగరం రావట్లేదు. పిలిచారా? అవునండి. Oh, my God.
చెప్పాను కదా బ్రదర్, నీకు న్యాయం చేయడానికి ఎంత అన్యాయం చేస్తాను. సరే ఇది అన్యాయమని ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో ఒక్కరినని చెప్పేసి మీ ఆవిడని వదిలేస్తాను. తరిపితే చూడు ఒకసారి అన్యాయమని చెప్పండి సార్. పోయినసారి చంద్ర హత్య చేసేవారా? నేను హత్య అయ్యాను చంద్ర, ఇదే న్యాయం అనిపిస్తుంది. ఇంత ఏరియా లేవుతాను చెప్పించు. ఆమెకి ఆ మ్యాటర్ తెలియదు, మీ దగ్గర పోయినా నాకు పని కాదని నాకు తెలుసు. నేను డైరెక్టర్ దగ్గర పోతా. మీ ఆవిడ నీకు తప్ప పర్వాలేదు, పక్కన దగ్గర కదా ఆనందంగా ఉందిరా. నిన్న నరికి పొగులు పెడతా. ఈ శుభ సందర్భంగా జైల్లో ఉన్న ఖైదీలందరినీ రిలీజ్ చేస్తున్నా. కంగ్రెస్ సార్, సమయానికి గిఫ్ట్ కూడా తేలేదు. ఏమనుకోద్దు, బయట ఉన్న వాళ్ళని జైలు ఖైదీలు చేస్తున్నా. ఈ సందర్భంగా ఒక 10 రోజులు స్టేషన్ హాల్ లో పెడుతున్నా, నువ్వు కూడా వెళ్ళిపో. కంగ్రాచులేషన్స్ సార్.